దివంగత మాజీ సర్పంచ్ జిన్నారం ప్రసాద్ గౌడ్ ట్రస్ట్ ను స్థాపించి మారుమూల గ్రామాల పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ ప్రసాద్ సోదరుడు హైకోర్టు ప్రముఖ న్యాయమూర్తి శివకుమార్ గౌడ్ ఆదర్శంగా నిలవటం అభినందనీయమని శివంపేట ఎస్ఐ రమేష్ తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చండీ గ్రామంలో ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివకుమార్ గౌడ్ సహకారంతో గ్రామ ప్రజల దాహాతను తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్ఐ రమేష్, సర్పంచ్ ఉమా, అనిల్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై దాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ ను, దాత శివకుమార్ గౌడ్ ను, సర్పంచ్ మాని ప్రసాద్ రెడ్డి షాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ గౌడ్ సంపాదించిన సంపాదనలో కొంత భాగం పేద ప్రజల కష్టాలు తీర్చేందుకు ఖర్చు చేస్తూ పేద ప్రజలను ఆదుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా, అనిల్ ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు. మరియు గ్రామస్తులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తే ఇంకా బాగుంటుందని, మా ఊరికి మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకెవరన్నా దాతలు ఉన్నా కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా వాళ్ళందరికీ కూడా సహకరిస్తామేమో. సార్, ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ మనము 6 నెలల ముందు చేద్దాం అనుకున్నాము. కరోనా కార్యాల వల్ల, మా ఆరోగ్య కార్యక్రమం కారణాల వల్ల, వివిధ కారణాల వల్ల పోస్ట్పోన్ అవ్వకుండా వస్తుంది. మధ్యాహ్న ఛార్జెస్ కూడా ఇబ్బంది రావడం వల్ల మళ్ళీ కొత్త ప్లాన్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. గంగ చేస్తూ మినరల్ వాటర్ మనం వాడుతున్నాం. ఇప్పుడు మినరల్ వాటర్ అంటే కంజాలు కలిగిన నీళ్లు. కంజాలు కలిగిన అంటే మనకు సరైన కంజాలు వస్తున్నాయా లేదా అని ఇంపార్టెంట్. కానీ మనము ఇన్వైట్ చేసినామంటే ఇక్కడికి వచ్చి మనకు ఇనాగ్రేషన్లో పాల్గొని ప్రారంభోత్సవం చేసినందుకు వారికి కూడా ప్రసాద్ శాతం